हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు జియాలజీకి సంబంధించినవి ఫస్ట్ సెమిస్టర్ లోకి సంబంధించినవి। ఓకే, చాలా మంది మా సబ్‌స్క్రైబర్స్ సార్ తెలుగులో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది। కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే నేను ఈ వీడియో చేస్తున్నాను, తప్పకుండా ఫాలో అవ్వండి। అన్ని క్వశ్చన్స్ గనుక కరెక్ట్ గా చదువుకొని పోయినారంటే డ్యామ్ ష్యూర్ గా మీకు 60-70% మోర్ దాన్ 70% కూడా స్కోర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది। ఓకే, మనకు అందరికీ తెలుసు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది, అయినా కూడా ఒకసారి చూద్దాం। జనరల్ గా చూడండి, మనకు 75 మార్క్స్ కు వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఉంటుంది। మనకున్న సిలబస్ లోపల 5 యూనిట్లు అనేది ఉంటాయి। ప్రతి యూనిట్ నుంచి 10 మార్కుల క్వశ్చన్స్ రెండు ఇస్తారు। అది ఆ విధంగా 5 యూనిట్ల నుంచి 10 మార్కుల క్వశ్చన్స్ ప్రతి యూనిట్ లో రెండు ప్రకారం 10 క్వశ్చన్స్ ఇస్తారు। అయితే ప్రతి యూనిట్ లో ఇచ్చినటువంటి రెండులో మనం ఒకటి రాయాల్సి ఉంటుంది। ఆ విధంగా 5 యూనిట్ల నుంచి మనం ఒక్కొక్కటి ప్రకారం మొత్తం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది। అంటే ప్రతి యూనిట్ లో నుండి రెండు ఇచ్చి ఒకటి ఛాయిస్ అనేది ఇస్తారు। ఇక రెండో విషయం ఏంటి అంటే 5 మార్కుల క్వశ్చన్స్ కూడా ఉంటాయి। 5 మార్కుల క్వశ్చన్స్ లోపల 8 5 మార్కుల క్వశ్చన్స్ ఇస్తాడు, దానిలో నుంచి మనం 5 రాయాల్సి ఉంటుంది। ఓకే, ఇప్పుడు 5 × 10 మార్కులు 50 అవుతాయి, 5 మార్కుల క్వశ్చన్స్ వచ్చేసి 5 × 5 25 అవుతాయి, మొత్తం 75 మార్కుల క్వశ్చన్ పేపర్. ఓకే, ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి సిలబస్, దాంట్లో ఉన్నటువంటి దాని నుండి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ లో ఏవి చదివితే మనకు మంచి స్కోర్ అవుతుంది అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం। ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ నేను రెండు యూనిట్స్, ఫస్ట్ రెండు యూనిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। రెండు యూనిట్స్ లోపల ఫస్ట్ యూనిట్ నుండి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ నుంచి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని పిక్ చేయడం జరిగింది। ఖచ్చితంగా వీటిలో నుంచి మనకు ఈ యూనిట్ వచ్చినటువంటి రెండు యూనిట్ లో నుంచి రెండు క్వశ్చన్, ఒక ఈ యూనిట్ లో వచ్చేటటువంటి రెండు క్వశ్చన్స్ కూడా 10 మార్క్స్ కూడా దీంట్లోనే కవర్ అవుతాయి। ఓకే, దీంట్లో కూడా ఏంటంటే ఇవి కానీ చదువుకొని పోయినంటే దీంట్లోనే 2 10 మార్క్స్ ఏవైతే ఇస్తున్నారో వాటిలో అట్లీస్ట్ 1 లేదంటే మన టైం బాగుంటే 2 కూడా ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ లోనే వస్తాయి। ఫస్ట్ ఏవేవి 10 మార్క్స్ ఏ విధంగా మనం డివైడ్ చేసాం ఒకసారి చూద్దాం। చూడండి, ప్రోటోజోవా జీవులలో ప్రత్యుత్పత్తి, ప్రోటోజోవా జీవుల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేది 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే 10 మార్కులకు అడుగుతారు। తర్వాత చూడండి, ప్రోటోజోవా జీవుల యొక్క వర్గీకరణ తరగతుల వరకు ఉదాహరణలతో అడుగుతాడు, అది 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ప్రోటోజోవా యొక్క వర్గీకరణ దాన్ని క్లాసిఫికేషన్, ఓకే అప్ టు తరగతుల వరకు అడుగుతారు, ఉదాహరణలు రాయాలి, అది వచ్చి ఒక 10 మార్క్స్ క్వశ్చన్. తర్వాత చూడండి, మూడోది ఎల్పిడిఎం నిర్మాణం మరియు జీవిత చరిత్ర రాయండి అంటాడు, ఇది 10 మార్క్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రియారిటీ మీరు క్వశ్చన్స్ చదివేటప్పుడు, ఈ మూడు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ మూడు క్వశ్చన్స్ చదివేటప్పుడు ఫస్ట్ దీనికి ప్రియారిటీ ఇవ్వండి, దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎల్పిడిఎం నిర్మాణం మరియు జీవిత చరిత్ర ఇది ఫస్ట్ నేర్చుకుని తర్వాత ఈ రెండు నేర్చుకోవడానికి ట్రై చేయండి। ఖచ్చితంగా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎల్పిడిఎం యొక్క నిర్మాణం, లేదు అంటే ఎల్పిడిఎం యొక్క జీవిత చరిత్ర, ఒక జీవిత చక్రం లేదంటే జీవిత చరిత్ర అంటారు। ఇది యాక్చువల్ ఏంటంటే మనకు ఉన్నటువంటి 3 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మొదటి యూనిట్. రెండో ఇదే విధంగా అదే యూనిట్ లోపల ఇది వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్, 5 రాజ్యాల వర్గీకరణ అనేది విట్టేకర్ చేశాడు, ఆ విట్టేకర్ యొక్క వర్గీకరణ అడగవచ్చు, లేదంటే 5 రాజ్యాల వర్గీకరణ అని కూడా అడగవచ్చు. ఈ రెండు క్వశ్చన్స్, 5 రాజ్యాల వర్గీకరణ అన్న విట్టేకర్ వర్గీకరణ అన్న రెండు ఒకటే, అది 5 మార్క్స్ కి అడిగే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, తర్వాత దినామీ నామకరణం, ఇది కూడా ఏంటంటే 5 మార్క్స్, 5 మార్కుల క్వశ్చన్. ఈ 5 మార్కుల క్వశ్చన్స్ 2 ఇచ్చినాను, 10 మార్కుల క్వశ్చన్స్ 3 ఇచ్చినాను, దాంట్లో అతి ముఖ్యమైనది ఎల్పిడిఎం చదవండి, దాని తర్వాత ఈ రెండు చదవండి. ఓకే, మాక్సిమం ఎల్పిడిఎం అనేది క్వశ్చన్ పేపర్ లో కనబడతా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది యాక్చువల్ గా మొదటి యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యమైన క్వశ్చన్స్. కమింగ్ టు ది యూనిట్ 2, రెండో యూనిట్ లో ఏంటంటే స్పంజికలల్లో కుల్య వ్యవస్థ, వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్కుల క్వశ్చన్. ఖచ్చితంగా స్పంజికలల్లో కుల్య వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది అనేది, టైప్స్ ఉన్నాయి ఆస్కాన్, సైకాన్, ల్యూకాన్ అనేది, అవి గురించి కనుక మనం చదివినామంటే ఖచ్చితంగా దీనికి డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి 100% మనం రాస్తే డయాగ్రామ్ వేసి 10 కి 10 అవుట్ ఆఫ్ అనేది వేస్తాం. రెండో క్వశ్చన్ ఏంటంటే మెటాజెనిసిస్, దాని రూపాంతరీకరణం ఒబీలియా లోపల మెటాజెనిసిస్ రాయండి, లేదంటే ఒబీలియాలో జరిగేటటువంటి రూపాంతరీకరణ గురించి రాయండి అని అడుగుతాడు. ఇది కూడా ఏంటంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్.
ఓకే రెండోది మూడోది చూడండి సిలిండరేటా జీవులలో జరిగేటటువంటి బహురూపకత ఇది కూడా ఏంటి అంటే 10 మార్క్స్ క్వశ్చన్ సిలిండరేటా జీవుల్లో ఉండేటటువంటి బహురూపకతను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు దాన్ని దాది 10 మార్క్స్ కు అడిగే ఛాయిస్ ఉంది కమింగ్ టు ది ప్రవాలాలు ప్రవాల విత్తలు ఇది 10 మార్క్స్ కోరల్స్ కోరల్ రీఫ్స్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఈ యూనిట్ లో గల మొత్తం 10 మార్క్స్ ఇచ్చాను అయితే అతి ముఖ్యమైన స్పంజికల్గా ఇది గాని ఇది గాని ఇది గాని వీటిలో ఏవో ఒకటి 2 10 మార్క్స్ అడుగుతారు రిమైనింగ్ వాటిలో 5 మార్క్స్ కవర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పంజికలలో కుల్య వ్యవస్థ ఆస్కాను సైకాను ల్యూకాను అని ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది 10 మార్క్స్ ఇచ్చారు అనుకోండి ఇంకా రిమైనింగ్ వాటిలో 5 మార్క్స్ అడుగుతాడు లేదు ఈ 10 మార్క్స్ ఇవ్వలేదంటే దీంట్లో ఉన్నటువంటి ఆస్కాన్ గురించి 5 మార్క్స్ అడగవచ్చు సైకాన్ గురించి 5 మార్క్స్ అడగవచ్చు ల్యూకాన్ గురించి 5 మార్క్స్ అడగవచ్చు తర్వాత మెటాజెనిసిస్ ఒబీలియా లోపల ఒబీలియా యొక్క స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది ఆ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి అడుగుతారు ఓకే దాని యొక్క లైఫ్ సైకిల్ కూడా ఉంటుంది దాని యొక్క జీవిత చక్రం కూడా దానిలో కూడా మనకు ఒక క్వశ్చన్ 5 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంది తర్వాత చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ బహురూపకత ఓకే ఇది కూడా ఒక 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తర్వాత ప్రవాలాల గురించి రాయమంటే 5 మార్క్స్ ప్రవాల భిత్తల గురించి రాయమంటే 5 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంది కాబట్టి ఇవి మనకున్నటువంటి మొదటి యూనిట్ రెండవ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్ ఓకే ఒకసారి చూడండి ఇది యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి చూడండి యూనిట్ 3 లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఫస్ట్ది ప్యాసియోలా ఎపాటికా యొక్క జీవిత చక్రం లేదంటే జీవిత చరిత్ర గురించి రాయని అంటాడు అది 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే తర్వాత పరాన్న జీవుల యొక్క అనుకూలనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పరాన్న జీవుల యొక్క అనుకూలనాలు ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఓకే తర్వాత ఆస్కారిస్ లూమ్బ్రికైడ్ యొక్క జీవిత చరిత్ర ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ కూడా కనబడలేదు కానీ ఇక్కడ ప్యాసియోలా హెపాటికా యొక్క జీవిత చక్రం ఇచ్చాడు అనుకోండి దానిలో 5 మార్క్స్ అడిగాడు అప్పుడు ఏమంటే ఆస్కారిస్ లూమ్బ్రికైడ్ యొక్క జీవిత చక్రం 5 మార్క్స్ అడిగే చేస్తుంది ఒకవేళ ఆస్కారిస్ లూమ్బ్రికైడ్ జీవిత చక్రం గానీ అడిగాడు అనుకోండి ఈ యొక్క ప్యాసియోలా హెపాటికా అనే ఈ యొక్క జీవిత చక్రం లోపల మెనీ టైప్స్ ఆఫ్ లార్వాస్ ఉంటాయి సర్కేరియా మెటా సర్కేరియా ఇట్లాంటివి లార్వాస్ అనేవి ఉంటాయి ఒక్కొక్క లార్వా గురించి ఒక్కొక్క 5 మార్క్స్ అడిగే ఛాయిస్ అనేది ఉంది కమింగ్ టు ది పరాన్న జీవుల అనుకూలనాలు పరాన్న జీవుల అనుకూలనాలు కూడా 2 ఉంటాయి ఓకే ఆ 2 రకాలైనటువంటి రాస్తే 10 మార్కుల క్వశ్చన్ లేదు సపరేట్ సపరేట్ చేస్తే అది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ గా అడుగుతాడు ఇది యాక్చువల్ గా ఏంటంటే యూనిట్ 3 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కమింగ్ టు ది యూనిట్ 4 యూనిట్ 4 లో వల్ల వర్మీ కల్చర్ తయారీ మరియు ఆర్థిక ప్రాముఖ్యత వర్మీ కల్చర్ ఏ విధంగా తయారు చేస్తారు దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అనేది 10 మార్కుల క్వశ్చన్ 2వ క్వశ్చన్ ఏంటంటే కీటకాలలో రూపాంతరీకరణం ఇది 10 మార్కులు గాని లేదంటే 5 మార్కులు గాని అడుగుతారు 3వ క్వశ్చన్ పెరిపేటస్ యొక్క నిర్మాణము మరియు దాని సంబంధ బాంధవ్యాలు ఇది 10 మార్కుల క్వశ్చన్ ప్రతి దాంట్లో కూడా 5 మార్కుల క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఏంటో చెప్తారు తర్వాత చూడండి 4వ క్వశ్చన్ తేనెటీగలు మరియు చీమలు లేదంటే చెదల్లో సామాజిక జీవనం ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ నేను ఎందుకు ప్రతిది కూడా 10 మార్క్స్ రాస్తున్నా అంటే ఇవి గానే కవర్ చేసామంటే దీంట్లోనే 5 మార్క్స్ వస్తాయి సింపుల్ ఇప్పుడు చూడండి వర్మీ కల్చర్ తయారీ రాయండి 5 మార్క్స్ వర్మీ కల్చర్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత 5 మార్క్స్ ఇవి 2 కలిపితే 10 మార్క్స్ తర్వాత కీటకాల్లో రూపాంతరం మాక్సిమం 5 మార్క్స్ అడుగుతాడు కొన్నిసార్లు 10 మార్క్స్ కూడా అడుగుతాడు పెరిపేటస్ యొక్క నిర్మాణం రాయండి 5 మార్కులు పెరిపేటస్ యొక్క సంబంధ బాంధవ్యాలు 5 మార్కులు తేనెటీగల్లో సామాజిక జీవనం 5 మార్కులు చీవలు లేదంటే చెదల్లో సామాజిక జీవనం 5 మార్కులు అంటే క్వశ్చన్స్ 4 నేర్చుకొని పోయి అంటే దాంట్లోనే 5 మార్కులు అడుగుతాడు ఓకే ఇది 4వ యూనిట్ ఇంకా 5వ యూనిట్కి ఒకసారి చూద్దాం చూడండి 5వ యూనిట్ లో పెలిసిపోడా జీవుల్లో ముత్యం ఏర్పడే విధానం చాలా ఇంపార్టెంట్ పెలిసిపోడా జీవుల్లో ముత్యాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది ఏంటంటే ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్ తర్వాత సముద్ర నక్షత్రంలో జల ప్రసరణ వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ లో ఇది ఉంటుంది 10 మార్కుల క్వశ్చన్ తర్వాత బెర్నో గ్లాసెస్ యొక్క నిర్మాణం మరియు దాని సంబంధ బాంధవ్యాలు 10 మార్కుల క్వశ్చన్ ఈ ముఖ్యంగా ఈ 3 క్వశ్చన్స్ కనుక మనం నేర్చుకుంటాయి ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే దీనిలో నుంచి 10 మార్కుల క్వశ్చన్ మిస్ అయ్యే ఛాయిస్ లేదు అడిషనల్ గా ఇకైనా డర్మేటా యొక్క లార్వా దశను నేర్చుకున్నామంటే దీనిలో చాలా లార్వాలు ఉంటాయి ఆ లార్వాలు ఒక్కొక్క లార్వా వచ్చేసి ఒక్కొక్క 5 మార్కుల క్వశ్చన్ గా ఉంటుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే యూనిట్ 5 లో ఉన్నటువంటి ముఖ్యంగా ఇవి 3 ఇంపార్టెంట్ దీనిలోనే
మళ్ళీ చూడండి, మెరిసి కూడా కొన్నిసార్లు ముత్యం ఏర్పడే విధానం 5 మార్క్స్ కూడా అడిగే ఛాయిస్ ఉంది. కొన్నిసార్లు అడిగినాడు ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే మాక్సిమం బెల్లో క్లాసెస్ నిర్మాణం 5 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంది, దానికి సంబంధ బాంధ్యవాలు సపరేట్ కడితే 5 మార్క్స్ ఉంది, డర్మేటల్ ఆరో దశలు 5 మార్క్స్ ఉంది. ఇవి యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు. అయితే వీటితో పాటు ఏంటంటే మనకు ఇవి ఉన్నాయి, ఫైలమ్స్ ఉన్నాయి. ఓకే, ప్రోటోజోవా, పొరిపేరా, నిడేరియా, టీనోఫోరా, ఓకే, ప్లాటి హెల్మెంజిస్, నిమాటి హెల్మెంజిస్, అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఈకైనోడర్మేటా, హెమికార్డేటా, ఇక్కడ వరకు మనకు ఫైలమ్స్ అన్ని ఉన్నాయి. ఈ ఫైలమ్స్ గురించి జనరల్ క్యారెక్టర్స్, ఓకే, సాధారణ లక్షణాల్లో ప్రోటోజోవా, సాధారణ ప్రోటోజోవా యొక్క సాధారణ లక్షణాలు, పొరిమెర యొక్క సాధారణ లక్షణాలు, ఈకైనోడర్మేటా యొక్క సాధారణ లక్షణాలు, అనలిడా యొక్క సాధారణ లక్షణాలు, ఇట్లా అడుగుతారు. ఇవన్నీ కనుక మనం జస్ట్ చూసుకొని పోయినామంటే దాంట్లో నుంచి కూడా ఒక 5 మార్కుల క్వశ్చన్ వస్తుంది. ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఇవి కానీ చదువుకున్నారంటే డ్యామ్ షూర్ గా ఇక్కడ కూడా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు చదువుకున్నారంటే 70 నుండి 80%, కొన్నిసార్లు 80 అబోవ్ కూడా ప్రశ్నలు వీటి నుంచే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదంతా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమయ్యేసి హెల్ప్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.